जय प्रजा जय दाम निरसन निरसन निरुद्योग रैली वर्दिलाली वामपक्ष विद्यार्थी संघाल ऐक्यता वर्दिलाली 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 पोस्टर वेंटने वर्दिलाली खाली पोस्टर वेंटने వర్దిలాలి వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యత వర్దిలాలి వర్దిలాలి లాలి వామపక్ష విద్యార్థే యాంత్రి అస్త్రం అనుకున్నాం యాంత్రి అంటే నీళ్లు నిధులు నియామకాలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేత్రి వచ్చింది కేత్రి అంటే కే తారక రామారావు కే హరీష్ రావు కే కవితారావు వచ్చింది అదే విధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు మనకు ఏమీ రావు అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని నిరుద్యోగులు ఉన్నటువంటి అనేక యువత ఈరోజు కోచింగ్ సెంటర్ల చుట్టూ అదే విధంగా అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఉద్యోగాలు వస్తాయని ఆ తెలంగాణ రాష్ట్ర మూమెంట్లో అనేకమైన పోరాటాలు అదే క్రమంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈరోజు నిరుద్యోగులకు నిరాశగా మిగిలింది అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే 150,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయో వెంటనే భర్తీ చేయాలని అదే విధంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఇంటికో ఉద్యోగం ఇస్తున్నటువంటి కేసీఆర్ చెప్పినటువంటి విధానాన్ని వెంటనే అమలుపరచాలని మేము ప్రగతిశీల ప్రజాసంఘ విద్యార్థి సంఘ పిడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల వామపక్షాల విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని మేము రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని ప్రకటించిన కాల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ గారు మరి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 3 సంవత్సరాల దగ్గరగా వస్తున్న ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయలేకపోయిన పరిస్థితి ఏదైతే విద్యార్థులు ఆ రోజు జేఏసీ మద్దతు కోరి జేఏసీ ప్రొఫెసర్ కోదండరామ్ తోటి ఉండి విద్యార్థులు తోటి కలిసి తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు కొందరు ద్రోహులు తెలంగాణ ద్రోహులు ఎంపీలు ఎమ్మెల్యేలు కోదండరామ్ను విమర్శించడం చాలా చిగ్గుచేటి విషయం అలాగే ఇప్పుడు 22వ తారీఖు జేఏసీ పొలిటికల్ జేఏసీ కోదండరామ్ గారు ఇచ్చిన నిరసన నిరుద్యోగుల ర్యాలీలో అన్ని వామపక్ష విద్యార్థులు పాల్గొని ఆ ర్యాలీ విజయవంతం చేయడానికి మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.